రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సావుకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి ఎట్ట కలగకయుండెను. ఆగుదాం. రాజైన దావీదు బహువృద్ధుడైపోయాడని అడుగుతున్నాను చూడండి. మహాపరాక్రమశాలి సింహాన్ని చంపాడు. మహాపరాక్రమశాలి ఎలుగు వంటిని మట్టి గరిపించాడు. మహాపరాక్రమశాలి ఫిలిస్తీన్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. గొలియాతిని నేల కరిపించాడు. అలాంటి పరాక్రమశాలి అయిన వాడు రుద్రుడయ్యాడట. సింహాన్ని భయపెట్టిన వాడు, ఎలుగుబంటిని భయపెట్టిన వాడు, గొలియాతిని భయపెట్టిన వాడు వృద్ధాప్యానికి వణుకుతున్నాడట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎంత బలశాలులు అన్నా, మన చుట్టూ ఎంతమంది ఉన్నారనుకున్నా, మన అది లేదు ఇది లేదు మంద బలగాలు ఎన్ని ఉన్నాయనుకున్నా, ఒకరోజు సమయానికి మనం వణుకుతామట. దాని పేరు వృద్ధాప్యం. గుర్తుపెట్టుకోండి. ఆ వృద్ధాప్యానికి ఖచ్చితంగా మనం వణుకుపోతాం. సింహాన్ని జయించిన వాడు, ఎలుగుబంటిని కొట్టిన వాడు వృద్ధాప్యానికి ఎందుకు వణుకుపోతున్నాడంటే చలి ఆయన్ని భయపెడుతుందట. ఎవరిని చెప్పండి? దావీదుని. ఏంటి పరాక్రమశాలిని వాతావరణం భయ ఎందుకు భయపెట్టదు? ఈరోజు ఏం తిన్నా అరుగుద్ది, ఒకరోజు ఒకరోజు వస్తుంది. నువ్వేం తిన్నా అరగని వయసు. ఈరోజు మనం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం, కానీ ఒకరోజు వయసు వస్తుంది. నువ్వు ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళాలన్న భయం ఎందుకు చెప్పిన? వెళ్తే రావన్నీకి భయం. ఒకరోజు గుర్తుపెట్టుకోండి, ఒకరోజు ఎంత తినాలనుకుంటే అంత తింటాం. ఈరోజు మందులు వేసుకోకపోతే బతకవని అనుకునే రోజు. చూసారా? వృద్ధాప్యం అనేది పరాక్రమశాలినైనా గజగజలాడిస్తాది. దావీదే వణికిపోయాడట. దావీదే చలికి వణుకుతున్నాడట. సింహాన్ని వణికించిన వాడు వృద్ధాప్యానికి వణుకుతున్నాడంటే బైబిల్ చెప్తుంది. అవును, వృద్ధాప్యానికి ఎవడైనా వణకాల్సిందే. ఆ రోజు పగలుండో, కోపాలుండో, పాపాలుండో, ఆశలుండో, అడి ఆశలుండో, ఎవరి మీద ఎత్తుగడలుండో, ఏముంటుందంటే బిక్కు బిక్కుమని బతికే చావుని ఎదురు చూసే సమయం. చావు గుర్తులు వచ్చేసింది అంటే ఎవరికి చెప్పండి? పరాక్రమశాలి అయిన దావీదుకి. ఒకరోజు విషయం ఏంటి చెప్పిన? సింహం భయపడేది, ఎలుగుబంటి భయపడేది, ఫిలిస్తీన్లు భయపడేవారు. ఆల్లేటి ఏళ్ళేటి మహాసూర్యుడు వీరుడికి ఎవరైనా గజగజ వణికిపోయేవారట. ఈ వణుకు చెప్పండి ఇప్పుడు దావీదులోకి వచ్చిన వృద్ధాప్యాన్ని బట్టి. పరాక్రమశాలిని వృద్ధాప్యం వణికిస్తుందంటే పరాక్రమశాలి ఏంటి? ఎవడైనా అంటే డబ్ల్యూ డెవలప్లో మైక్ టైసన్ అయినా చెప్పండి ఒకరోజు వణుకుపోవాల్సిందే. మనం సత్తువు బాగున్నట్టు ఎవరినైనా వణికిస్తాం. సత్తువు తగ్గిపోయిన తర్వాత దావీదు చూడండి వణుకుతున్నాడు వణుకుతున్నాడు వణుకుతున్నాడు. ఆశ్చర్యకరమైన మాట ఏంటి చెప్పిన? సేవకులు విష ప్రయత్నాలు చేస్తున్నారు, మానవ ప్రయత్నాలు. ఆ మానవ ప్రయత్నాల్లో అర్థమైంది ఏంటంటే ఆయనకి వేడి పుట్టించడం చెప్పండి అసాధ్యం. వెంటనే ఎవరికి వచ్చింది ఐడియాలజీ? చదువుదాం. కాబట్టి వారు మా ఏలిన వాడును రాజువైన నీ కొరకు తగిన చిన్నదాన్ని ఎత్తుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనునని చెప్పి ఇస్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని ఎతికి అభిషగు అను సునేమీరాలను చూసి రాజునద్దకు తీసుకుని వచ్చారు. ఆగుతాం. వాళ్ళందరికీ అర్థమైన సంగతి ఏంటంటే ఇక రాజు దేహానికి వేడి దుప్పట్ల వలన రాదు. ఎప్పుడైతే ఆ దుప్పట్ల వలన రాదు, వాళ్ళకి ఐడియాలజీ ఒకటి వచ్చింది. ఐడియాలజీ ఏంటంటే ఇప్పుడు ఒక చక్కని చిన్నది, చిన్నది అన్న దగ్గర రాయబడిన ఇబ్రూ శబ్దం ఏంటంటే బితూలా అంటాడు. బితూలా అంటే కన్య అని. ఒక చక్కని కన్య కావాలి, ఒక చక్కని కన్య. దేనికి కన్య అంటే రాజు దేహానికి చెప్పండి వేడి పుట్టించడానికి.
రాజు దేహానికి వేడి పుట్టించడానికి ఆమెలో ఎదుగుతున్న క్వాలిటీ చూడండి, చక్కని చిన్నది. రాయబడిన మాట అంటే చెప్పిన పండితుల అంచనా ప్రకారం ఆ చక్కని మిక్కిలి చిన్నదాని వయసు ఎంత ఉంటుందని అంచనా వేస్తే 12 నుండి 16 ఏళ్ళ వయసు ఉంటుందంట. ఎంత? 12 నుండి 16 ఏళ్ళ వయసు. 12 నుండి 16 ఏళ్ళ వయసు యుక్త వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ లోపు, 10th క్లాస్ లోపు ఉన్న ఆడపిల్ల, యుక్త వయసు ఉన్న ఆడపిల్ల ఎలా ఉంటుంది? కవన్నాడు కోరికలు కెరటాల్లా ఎగిసిపడతాయట. కవన్నాడు వారికి నిద్రలో కూడా, పగటి వేళ రాత్రి వేళ కూడా ఎన్నో కలలు కంటారట. ఆ వయసు ఎవరెస్ట్ని దాటి ఆలోచిస్తుందట. టీనేజ్ అన్నారు దాన్ని. ఆ టీనేజ్ అమ్మాయి చూడండి, 12 ఏళ్ళ నుండి 16 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని చూస్తుంటే ఒక విషయం గుర్తు రావాలి. ఒక వృద్ధుడికి ఇచ్చి లేదా ఒక వృద్ధుడి కౌగిట్లోనికి పంపిస్తానన్నారట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈమె ఎవరు అని అడిగితే ఒక టీనేజ్ గర్ల్. ఇంకా సౌండ్ మార్చండి, ఆమె ఎవరు అని అడిగితే అంతఃపురంలోనే ఉంటుంది కానీ రాణి కాని రాణి. ఎవరు చెప్పండి? ఈ చక్కని చిన్నది. దేశమంతా తిరిగారట, మొత్తం అంతా ఎంక్వైరీ చేశారట. ఆ ఎంక్వైరీలో తన వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే రాజు దగ్గరికి ఏ చిన్నది పడితే ఆ చిన్నది రాకూడదు. ఎందుకు చెప్పనా? కంటకరాళ్ళైన స్త్రీలు కూడా స్త్రీలలో ఉన్నారు. ఈ టైంలో ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి రాజగృహంలో రాజు కౌగిట్లో పెడితే ఎప్పుడో చచ్చిపోవాల్సిన రాజు ఆ చెప్పండి. ఎల్ఐసి కోసం భర్తను చంపేసినట్టు ఈరోజే చెప్పండి దావీదిని చంపేస్తారు. క్వాలిటీస్ ఉన్నదైతే మాత్రమే రాజును చూడగలదు. ఎవరు పడితే వారు చూడలేరు. రాజు సన్నిధిలోనికి, రాజు కౌగిట్లోకి రావాలి అంటే ఆమెకు కావాల్సింది గుడ్ క్వాలిటీ కావాలి, ఆమెకు కావాల్సింది నమ్మకత్వం కావాలి. ఎవరిని పడితే వారిని తీసుకొస్తే ఏమవుద్ది ఆ కోటలో? అంతఃపురం కాస్త నక్కలకి గృహం అయిపోతుంది, అంతఃపురం కాస్త రాళ్ళపాలైపోద్ది. రాజుల చరిత్ర, అనేక చరిత్రలు స్త్రీల వలన ఏమయ్యాయి చెప్పండి? రాళ్ళపాలైపోయాయి. అందుకే సేవకులు ఇస్తున్న సజెషన్ అంటే చెప్పిన రాజా, నీ రాజరికం ఎలాంటిదో మాకు తెలుసు, నీ మంచితనం ఎలాంటిదో మాకు తెలుసు, నీ గత చరిత్ర కదులుతున్నప్పుడు నీ యొక్క పరాక్రమశాలి కలిగిన నీ క్రియలు ఎట్టో మాకు తెలుసు. నీ కౌగిట్లోనికి ఒక చిన్నది రావాలి అంటే నీకు తగిన దయ్యం. ఓ మాట నేను చెప్పిన, రాజు కౌగిట్లోకి రావాలంటే ఆయన అందరి రాజు కాదు. ఎవరు చెప్పండి? దావీదు. ఆ రాజు కౌగిట్లోకి రావాలంటే ఆ రాజు గుడ్ క్వాలిటీ ఉన్న రాజు. ఆ రాజు కౌగిట్లోకి రావాలి అంటే గుడ్ గర్ల్ మాత్రమే రావాలి. వారు అంటున్నారు కాబట్టి వారు, మా ఏలిన వాడ రాజా అన్నారు. ఒక చిన్నదాన్ని ఎత్తుకుంటే మంచిది. ఆమె రాజైనా నీ సముఖ మందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దిక్కులన్నీ అక్కడ కొన్ని పదాలు రాయబడ్డాయి చూడండి. ఆమె నీకు తగినది, నీ కొరకు అన్న ఒక మొట్టమొదటి క్వాలిటీలో ఒక క్వాలిటీ అంటే చెప్పిన ఆమె నీకు మాత్రమే సొంతం. రాజు దగ్గరికి రావడానికి మొట్టమొదట అర్హత ఏమెదుగుతున్నారు చెప్పిన? ఒకే ఒక్క పురుషుడు తప్ప పరాయి పురుషుడికి అవకాశం ఇవ్వని ఆలోచన కలిగిన చిన్నదై ఉండాలి. ఇప్పటి వరకు, ఈరోజు వరకు ఈ టీనేజ్లో ఏ మగ పురుగు స్పర్శ కూడా తెలియని ఆడదై ఉండాలి. రేపొద్దున కూడా నీ కౌగిట్లోకి వచ్చినప్పుడు నీ కొరకు తప్ప వేరొకడ వేపు కన్నెత్తి చూడనదై ఉండాలి. అలాంటి దాన్ని మేము వెతుకుతాం. చూసారా, మంచి సేవకులు ఈరోజు, ఈరోజు ఉన్న సేవకులు అయితే రాజుగారిని ఎవరో దగ్గర ఏదో ముట్టు వంకర దాన్నో కాలు వంకర దాన్నో బుద్ధు వంకర లేని దాన్ని చేసేసామా, మర్చిపోక మరి నీ వల్ల మరి మేము కూడా మేలు పొందాలి, మర్చిపోక మేము కూడా రెడీగా అకౌంట్లు తీసి ఉండొచ్చాం. ఆయన అలా పోయినా నేను ఇలాగాన్ని మాకు సర్ది అని ఎవరు లేరు చెప్పండి? ఉన్నారు. ఎవడో ఒకరిని తీసుకొచ్చి ఎవరో ఒకరిని ఆయన జీవితంలో పెట్టి ఏదోలా చేయాలని అనుకునే దొంగ బుద్ధి కలిగిన సేవకులు రాజు దగ్గర లేరంట.
ఆ సేవకులు ఏం ఆలోచిస్తున్నారంటే, మా ఏలిన వాడు కదలకు పోయినా పర్లేదు, బతుకుంటే చాలు. మా ఏలిన వాడు వెళ్ళిపోకుండా ఉండి మా కళ్ళ ముందు అలా మాట్లాడుతూ ఉంటే చాలు. మా రాజు ఎట్లయినా బతకాలి. మా రాజు బతకాలి అంటే వేడి పెరగాలి. ఆయనకి వేడి పెరగాలి అంటే దగ్గరుండి తల్లి కౌగిట్లాంటి కౌగులిచ్చి ఒక చక్కని చిన్నది కావాలి. ఆ చిన్నదానికి కావాల్సిన బుద్ధి ఏంటంటే, చచ్చేంత వరకు ఈయన తప్ప నా జీవితంలో ఇంకా ఎవరో లేరని కంకణం కట్టుకుని నాగిటి మీద చెయ్యేసి ఎనిదిరిగి చూడని ఒక చక్కని ఆడది కావాలి. నేను అడుగుతున్నాను చాలామంది, వయసు ఎంత అంటే 70 ఏళ్ళ వయసు అండి. ఎవరిదండి? దావీదు గారిది. 70 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ చిన్నదాన్ని ఇచ్చి చేసేస్తున్నారంటే ఆ వృద్ధుడు వలన తనకేమైనా ఉపయోగం ఉందో చెప్పండి. ఒక లీగల్గా మాట్లాడుతుంటే ఏం ఉపయోగం లేదు. వృద్ధుడు ముఖమే పే చూడాలంటే ఆ ముఖమేపు చూస్తున్నప్పుడు దావీదు నవ్వితే ఆ చిన్నదానికి కనబడేది బోసినవ్వు తప్ప చెప్పండి. సౌందర్యం కలిగిన నవ్వు ఉండే వయసేమీ కాదు. నేను అనుకుంటానండి, నీ కొరకు నీ సముఖమంది అంటే ఎప్పుడు నీ ముఖమే చూడాలి, నీ వైపే చూడాలి, నీవు తప్ప వేరొకరు లేరని చూడాలి. నీ ముఖం తప్ప వేరొక ముఖాన్ని కూడా కలలో కూడా ఊహించుకోకూడదు, నిన్నే చూడాలంట. నేను అడుగుతున్నాను, వృద్ధుడైన వాడిని చూస్తే ఆ వయసులో ఏ ముఖం కనబడుతుంది? వాలిపోయి నలిగిపోయినా వేలాడిపోయినా చెప్పండి, బోసు నవ్వులు తప్ప ఏం కనబడతాయి చెప్పండి? ఆమె చూస్తే ఏమనిపిస్తుంది చెప్పిన? ఈ తరం కోడళ్ళందరికీ చెప్పుదెబ్బలా కనబడుతుందండి. ఎదుగుదిలేసేవమ్మా అని బాగానే కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నామని అడిగితే ఒక ఆవిడ అందట, తలుడిపోయిందండి అందట. ఏముడిపోయింది? తలుడిపోయిందట. బాగా ఉండేవారు చిలకలో గోరింకలు అనుకున్న మిమ్మల్ని చూస్తే ఈరోజు ఎలా అయిపోయారంటే పట్టొచ్చేసిందండి, ఆయనకి సుఖం లేదండి అన్నదట. పట్టొచ్చేసింది, పట్టొచ్చేసింది, లావైపోయాడు, నల్లగా ఉన్నాడు. చెప్పండి ఇంకా కారణాలు. మా ఆయన ఒకప్పుడు లేడు, ఎక్కడికైనా రమ్మంటే నీరసం అంటున్నాడు. చూసారా, వంకలు పెట్టి వదిలేసి ఆడవాళ్ళు చూసాం. బట్టని పట్టని దేహం మారిపోతున్నప్పుడు అవయవాలు చూసి ఎందుకు వాడిని వదిలేశావంటే, ఎందుకండి ఈ కథలు లేనుడుతో బతికే కన్నా ఈ కొవైట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంట. చాలా మంది ఈ మధ్య ఎత్తుకెళ్ళలేడు చెప్పిన కొవైట్ వెళ్ళిపోతారట. ఎందుకు? వీడి వలన సుఖం లేదండి. చాలా మంది మీరు చూడండి, ఆమె చెబుతున్న మాట చూడండి, నీ కొరకు తగినది నీ సముఖమందు నిన్నే చూడాలి, ఎవరినే చూడకూడదు. నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోకూడదు. నువ్వు వృద్ధుడు అయినా సరే నీ కొరకు కంకణం కట్టుకుని. చాలా మంది సిగ్గులేని మొఖాలు అంటారు, నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి అంటారు. సిగ్గుందా? ఆడి శేతకానుడు కనుక మీ ఆయన ముందు అలా మాట్లాడుతుంది, సరేనాడైతే మీ బాబు గుర్తించలో కొడేస్తాడు. మహేష్ బాబు ఇష్టం, శోభన బాబు ఇష్టం, ఆడిష్టం. ఆ సీరియల్లో ఉన్నట్టు సిగ్గులేడు దానా? నీ ఎదురుకున్న భర్తను పెట్టుకుని ఆడిష్టం ఈడిష్టం పరాయి పురుషుడు ఇష్టం అంటున్నావంటే నువ్వు మనిషివా గాడిదివా అని అడుగుతున్నాను. మీ ఆయనకి పట్టున్నా, మీ ఆయనకి బట్టున్నా, మీ ఆయనకి దేహం మారిపోయినా, వాడి నల్లగొన్నా, వాడి గూడులు వంగిపోయినా, వాడి దేహం కరిగిపోయినా, వాడికి మాటిచ్చావు నీ ముఖం తగ నా ముఖం, నా జీవితంలోకి ఏ ముఖం రాని ఉన్నా నీ సముఖం తప్ప, వ్యాధి ఎందును బాధ ఎందును విడనానని మాటిచ్చో. ఈరోజు ఆ నిబంధన ఏమవుతుంది? కాళ్ళు లొంగిపోయినా, కీళ్ళు లొంగిపోయినా, ఆకారమే మారిపోయినా, నా భర్త అని ఒక్క మాటలో తన జీవితంలోంచి సమాధానం చెప్పే చక్కటి చిన్నది ఈ తరానికి చెప్పండి. హబీష చక్కటిది. ఆమెను చూస్తుంటే అనిపిస్తుందండి, ఇలాంటి తల్లులు సంఘానికి ఒకరు ఉంటే చాలు. ఎలాంటి వాళ్ళు సంఘానికి ఒకరు, సంఘానికి ఎందుకు చెప్పిన? అలాంటి వారు సంఘానికి ఒకరుంటే ఆ సంఘానికి కూడా వేడొస్తుంది, ఆ చుట్టూ ఉన్న జీవితాలకు కూడా ఎంతో మాదిరి వస్తుంది. ఆమె చెబుతుంది చూడండి, ఆమె జీవితంలో నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు. తన లైఫ్లో ఉన్న పెద్ద ట్యాగ్లైన్ ఏంటి చెప్పిన? ఆయన తప్ప నా లైఫ్లో ఇంకెవరు లేరు. మరో మాట నేను చెప్పిన, భర్తగా ఎదుర్కొన్న అతని వలన ఏ శారీరకమైన సుఖం తనకి లేదట. ఇప్పుడు చాలామంది అడ్డగడుతులు ఉన్నారండి, అడ్డగడుతులు. భర్త కదలని భర్త కాదు, కదిలే భర్త ఉన్నా ఆడు ఎలాగ వెళ్ళినా అని ఇలా ఫోన్ చేస్తున్నారట.
ఇలా ఆడవాళ్ళు అనాలా గాడిదలు అనాలి చెప్పండి. కలిలో భర్తలు ఉన్నాయి ఈరోజు, భర్తలు కళ్ళు కప్పేవారు ఉన్నారు. ఆ రోజు చూడండి, ఆ రోజు కదలని వాడు, శారీరకమైన సుఖం లేనివాడు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏ విధమైన సుఖము దొరకని దావీదు దగ్గర శరీర కోరికను చంపుకుని బతికినాడు. ఈరోజు కేవలం సెక్స్ విషయాల కొరకు, కేవలం శృంగారం కొరకు పరాయి పురుషులతో పోడే పోయే అనేకమైన స్త్రీలు లేరా? ఉన్నారు. ఈరోజు చక్కని కాపురాల్ని నాశనం చేసేసి, చక్కని భర్త కళ్ళు కప్పేసి కుర్రాలతో ఎఫైర్లు పెట్టుకున్న వాళ్ళు లేరు చెప్పండి. నేను పచ్చిగానే మాట్లాడుతున్నాను. తనకన్నా వయసులో చిన్నోడు, తనకన్నా అన్ని విధాలుగా చిన్నోడు, ఆ చిన్నవాడితో ఎఫైర్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? యోసేపుతోనే పెట్టుకోవాలనుకున్న తనకన్నా చిన్నోడు లేరా? ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు చిన్నవాడితో. ఆ సామెత గ్రంథం 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా తనకన్నా వయసులో చిన్నవాడైన వారితో రా, మా పురుషుడు ఇంటలేడు, రా వలపదేరా, సంభోగం చేద్దామని. చూసారా, సంపాదించి గూటె గూట్లో ఉన్న పక్షిలా చక్కగా చూసుకుంటుంటే అనేక మంది ఒళ్ళు కొవ్వెక్కిపోయి భర్త కళ్ళు కప్పేవారు ఉన్నారు. ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు అంటే, భరి తగ్గించిన కొందరు ఆడవాళ్ళు అంటున్న మాట ఏంటి చెప్పినా, ఏం సుఖం ఉందండి ఆయన వల్ల? ఏం సుఖం ఉంది చెప్పండి? ఏ సుఖం ఉంది? అందుకేనండి నన్ను అలా చచ్చిపోమంటారా? నేను కూడా వయసులో ఉన్నాను, నేను కూడా ఆడదాన్నే, నాకు కూడా కోరికలు ఉన్నాయని, అందుకే నేను కూడా ఇంకొకరిని చెప్పండి చూసుకోండి, సిగ్గు లేకుండా. మగాళ్ళు కూడా ఉన్నారు చూడండి, కావాలంటే భార్యకి రోగమో ఏదో ఒక బాధో ఏదో ఒక సమస్య వస్తే ఎందుకండి ఆ సేవంతో ఏం కాపరం చేస్తానండి, నాకు కూడా కోరికలు ఉన్నాయి, వయసులు ఉన్నాయి కదండి, అందుకండి ఆమెతో నేను చెప్పండి సంబంధం పెట్టుకున్నాను. లైఫ్ పార్ట్నర్స్ కదలకపోయేసరికి, లైఫ్ పార్ట్నర్స్ ఏమి అంది రాకపోయేసరికి, మరొకరిని చూసుకొని ఆడవాళ్ళందరికీ చెప్పు దెబ్బ చెప్పండి అభిషేకం.